నూట నలభై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని ఈ విధంగా రాయలసీమ అధ్యక్ష మండల అధ్యక్షుల వారితో కలిసి ఈ సంతోషాన్ని పంచుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అదేవిధంగా ఎవరైనా నిఖిల్సన్ దొరగారు 24 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మొట్టమొదటిగా బుద్ధి చర్చికి ఆయన పాస్టర్గా అపాయింట్ చేయబడ్డాడు. ఆ తర్వాత జమ్మలమడుగు, తదుపరి కడపలో ఆయన విశిష్టమైనటువంటి సేవలను మన ఎల్ఎంఎస్ ద్వారా రాయలసీమ ప్రాంతం అంతటి కూడా ఆయన సేవలు విస్తరింపబడ్డాయి. ఆయన వేసినటువంటి పునాదులలో, ఆయన నిర్మించినటువంటి స్కూళ్ళల్లో మన విద్యాభ్యాసం కూడా గడిచాయి. ఇది ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా నిఖిల్సన్ గారు ఆయన ఈ ప్రాంతంలో పనిచేసేటప్పుడు మరి మృదులూరు ప్రాంతంలో బల్లవరం ఏరియాలో 385వ సర్వే నెంబర్లో 3 ఎకరాల 16 సెంట్లను ఆయన స్వయంగా కొని పెట్టడం జరిగింది. తర్వాత 1923లో ఆయన డిస్టిక్ సెక్రటరీగా స్కాట్లాండ్కి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత ఆ ప్రాపర్టీ 1922లో మరి అనాథరైజ్డ్గా అమ్మబడి, అది 1962లో అనాథరైజ్డ్గా అమ్మబడి అది అనేక విధమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉంది. ఈ ఇటీవల మనం పత్రికల్లో అందులో చూస్తున్నాం. కాబట్టి మన ప్రియతమ తండ్రి గారికి ఒక నివేదికను ఇస్తా ఉన్నాం. ఈ రిప్రజెంటేషన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పంపించడం జరిగింది. దీని తండ్రి గారు ఈ యొక్క ఈ సందర్భంగా నిఖిల్సన్ గారు సంపాదించినటువంటి ఆ యొక్క ఆస్తిని ఎల్ఎంఎస్ ప్రాపర్టీస్ సిఎస్ఐ టీఏకి టర్న్ కాబడ్డాయి. కాబట్టి ఆ ప్రాపర్టీ కూడా మన సిఎస్ఐ టీఏ పరిధిలోకే వస్తుంది. దాని విషయాలను పరిశీలించి దీనిపైనటువంటి చట్టబద్ధమైనటువంటి ఏం చర్యలు ఉన్నాయో వాటిని తీసుకోవాల్సినదిగా మీ అందరి సమక్షంలో ఈ యొక్క రిప్రజెంటేషన్ తండ్రి గారికి సమర్పించాను. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు ఈ రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకించి జమ్మలమడుగు, గుత్తి, కడప ప్రాంతాలలో మరి మిషనరీగా ఎనలేని సేవలు అందించిన కీర్తిశేషులు ది రెవరెండ్ నిఖిల్సన్ సిడ్నీ మిషనరీ గారి యొక్క జయంతి సందర్భంగా ఇవాళ కొంతమంది మిత్రులు వారిని వారి సేవలను జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క జన్మదినాన్ని ప్రత్యేకంగా ఒక జయంతి ఉత్సవంగా నిర్వహించాలనేటువంటి ఒక సంకల్పంతో మరి అంతేకాకుండా ఇలాంటి మిషనరీలు ఈ ప్రాంతంలో చేసినటువంటి అమోఘమైన ప్రజాసేవ, ఆధ్యాత్మిక సేవలు, వారి స్థాపించినటువంటి విద్యా సంస్థలు, వైద్యశాలలు, మరి సామాజిక సేవా కార్యక్రమాలు అన్నీ కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. వారి సేవల ఫలితంగానే ఈ సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందినటువంటి ప్రజలు 4 అక్షరాల 3 ముక్కలు చదువుకోగలిగారు. ఈ సమాజంలో ఒక గౌరవమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోగలిగారు. అటువంటి మహా దైవ సేవకులను దేవుని పేరిట ఈ ప్రేమలు పంచుతూ ఈ సమాజోద్ధరణకి వారు అందించిన విలువైన సేవలను మరి జ్ఞాపకం చేసుకోవడం మా బాధ్యత అని భావించి మరి ఈ మిత్రులు కొంతమంది మా ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులు కొద్దిమంది ఈ యొక్క ఆలోచనతో నన్ను కలవడం జరిగింది. సో లండన్ మిషన్ సొసైటీకి చెందిన మిషనరీగా 1920 నుండి 24 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో వారు చేసిన సేవలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రాంతవాసులుగా వారి యొక్క సేవల ఫలితంగా
ఈ సమాజంలో ఒక గౌరవమైన జీవితాన్ని జీవించగలుగుతున్న వ్యక్తులుగా మరి క్రైస్తవ బిడ్డలుగా ఈ మిషనరీల యొక్క సేవలను చిరస్మరణీయంగా ఉంచుకోవాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ రాయలసీమ అధ్యక్ష మండలపు బిషప్గా మా మిత్రులు చేస్తున్న ఈ ఒక మంచి కార్యమును నేను మనసారా అభినందిస్తున్నాను. మరి ఈ మిషనరీల యొక్క వారసత్వంగా ఉన్న ఆ యొక్క మిషనరీ పరిచర్య సాంప్రదాయాలను ఆ సంస్కృతిని వారు ఏ సేవల స్ఫూర్తినైతే మాకు అందించారో దాన్ని కొనసాగించేటువంటి అనిరంతర ప్రక్రియని అలాగే ఆ మిషనరీలు ఎంతో నిస్వార్థంగా ప్రజల సేవ నిమిత్తం వారు సంపాదించి పెట్టినటువంటి విలువైనటువంటి సంపదలని ఆస్తులని పరిరక్షించుకుంటూ అభివృద్ధి పొందింపజేసుకుంటూ ఈ సమాజానికి అన్ని విధాల ఉపయోగపడేటువంటి తీరులో ఈ కార్యక్రమాలు చేయడానికి ముందుకొస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరి వారు సమర్పించిన ఈ నివేదికని నేను పరిశీలించడం జరుగుతుంది. అందులోని విషయాలు వాస్తవాలు మరియు ఈ రాయలసీమ అధ్యక్ష మండలం పక్షంగా ఈ యొక్క మిషనరీల యొక్క వారసత్వాన్ని కాపాడడానికి మా వంతు చేయవలసినటువంటి బాధ్యతల్ని కర్తవ్యాన్ని తప్పకుండా నిర్వర్తించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా యొక్క అధికారులు మరియు ట్రస్ట్ అసోసియేషన్కి చెందినటువంటి వారి దృష్టికి ఈ విషయాలను కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మరి ఒక నికల్సన్ మాత్రమే కాకుండా ఇంకా ఎంతోమంది మిషనరీలు, ఫర్ ఎగ్జాంపుల్ జమల్మడులో క్యాంబెల్ హాస్పిటల్ స్థాపించినటువంటి సంస్థాపకులు, వైద్యశాల యొక్క వ్యవస్థాపకులు ఆయన. సో అలాంటి ఎంతోమంది సేవకులను మిషనరీలని జ్ఞాపకం చేసుకుంటారు వీరు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. మిషనరీల యొక్క సేవలను స్మరించుకుంటూ వారి సేవలను స్ఫూర్తిగా తీసుకుంటూ సమాజంలో అన్ని వర్గాలకి అన్ని కులాలకి మతాలకి సర్వ మానవాళికి ఉపయోగపడే విధంగా సమ్మతిని కలిగినటువంటి విధంగా ఈ కార్యాచరణలో ముందుకు సాగడం జరుగుతుందని తెలియజేస్తూ మరొకసారి రెవరెండ్ నికల్సన్ సిడ్నీ గారి యొక్క జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా వారి యొక్క జీవిత స్ఫూర్తి కలగాలని కోరుకుంటూ మరియు ఈ కార్యక్రమాన్ని చేపట్టి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ మిత్రులందరికీ నా యొక్క మనఃపూర్వకమైన అభినందనలు ప్రశంసలు తెలియజేసుకుంటున్నారు.